అలాగే అంటే వాళ్ళ గురించే కాదండి, ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో ట్రాన్స్ ఉమెన్లో కూడా, ఇప్పుడు లైక్ ప్రియాంక సింగ్ తీసుకుందామండి, తను ఎంతో తను ఒక సెలబ్రిటీ, ఇప్పుడు మంచి సెలబ్రిటీ, తను చెప్తే వినే స్థాయిలో కూడా ఉన్నారు, బట్ తను ఎందుకు పోరాటం చేయట్లేదు? ఆమె కదా సెలబ్రిటీ అయినా కూడా, మా నుంచి ఒక మంచి స్థాయిలో ఉన్నా కూడా ఓన్లీ తనది చూసుకుంటుంది, తప్పితే మా లాంటి వాళ్ళని పట్టించుకోవట్లేదు, మా కోసం ఏం చేయట్లేదు అని కూడా మీ దాంట్లో మీరు చెప్తూ ఉంటారు. సో ఏం కోరుకుంటున్నారు, ఇలా సెలబ్రిటీ అయినా కూడా మీకోసం ఎందుకు పోరాటం చేయట్లేదు? సెలబ్రిటీ అయినంత మాత్రాన నేను నా కమ్యూనిటీ గురించి పోరాడతాను అని అది ఉద్దేశం, అది ఉండాలని కూడా నేను అనుకోను యాక్చువల్గా కదా. అంటే నేను ఒక ట్రాన్స్ మహిళని, బట్ తనని ఇన్స్పైర్ చేసుకుని చాలా మంది రావడానికి ఉంటుంది కదా. కరెక్ట్, తను చాలా మంది ఇన్స్పైర్ చేస్తుంది యాజ్ ఎ బ్యూటీ పీజెంట్లో కానీ లేదా బిగ్ బాస్లో కానీ ఒక సెలబ్రిటీలా ఉండి ఒక ఒక ముందు వరుసలో ఉంది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో. చాలా సెలబ్రిటీ అవ్వటం వల్ల చాలా ఫోకస్ కూడా ఆమె మీద ఉంది, ఆమెలాగా అవ్వాలని చాలామంది అనుకుంటారు, ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. బట్ ఆమెకి ఆమె స్వతంత్రంగా యాజ్ ఎ పింకీ ఆమెకి స్వతంత్రంగా పలికే స్వేచ్ఛ కూడా ఉంది, బ్రతికే స్వేచ్ఛ కూడా ఉంది కదా. అందరూ సెల్ఫ్లెస్గా ఉండాలని మనం అనుకోకూడదు. సెల్ఫ్లెస్ జర్నీ ఈజ్ అ వెరీ పెయిన్ఫుల్ జర్నీ. ఇప్పుడు నేను కమ్యూనిటీ గురించి పనిచేస్తాను ఒకసారి ముందుకు వచ్చినప్పుడు, మీరు అంటున్నప్పుడు చాలా క్రిటిసిజం కమ్యూనిటీ నుంచి కూడా వస్తుంది, నువ్వు ఎందుకు ముందుకు వచ్చావు, నీకు ఇందులో ఏం ఫైదా ఉంది, ఏం బెనిఫిట్ ఉంది, యాక్చువల్గా ఏం బెనిఫిట్ లేనిది, నువ్వు చెయ్యవు అని ఇట్లాంటి క్రిటిసిజం కూడా ఉంది. అప్పుడు సెల్ఫ్లెస్గా ఉండాల్సి వస్తుంది, అంటే చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మీకంటూ ఏది ఉంచుకోవాలి అని ఉంచుకుంటే క్రిటిసిజం ఫేస్ చేయాల్సి వస్తుంది, కాబట్టి ఉంచుకోకుండా తిరిగి మళ్ళీ కమ్యూనిటీకి అది డైవర్ట్ చేయాల్సి వస్తుంది, రీసోర్స్ కానీ టైం కానీ. వాట్ ఐ మీన్ టు సే ఇస్ అంటే ఒక సెలబ్రిటీ అయినా తను వేరే వాళ్ళకి చాలా ఇదిగా ఉండొచ్చు, ఇన్ఫ్లుయెన్స్గా ఉండొచ్చు, బట్ తనకు తనుగా జీవించే హక్కు తనకు ఉంది. సెలబ్రిటీని ఎంత మాత్రాన సెల్ఫ్లెస్గా బతకాలి అని మనందరం కోరుకోకూడదు. తనకు హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది, తను బతుకుతుంది. ఒకవేళ సెల్ఫ్లెస్గా పనిచేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే దే విల్ డూ ఫర్ ద కమ్యూనిటీ, దే విల్ ఫేస్ దేర్ ఓన్ యూనో స్టిగ్మా, డిస్క్రిమినేషన్, ఛాలెంజెస్ ఇవన్నీ ఉన్నాయి, ఆ ఫేస్ చేస్తూ కమ్యూనిటీ గురించి పనిచేయడం సస్టైనబుల్గా చేస్తారు. బట్ వీ కెనాట్ డిసైడ్ దట్ పింకీ బీయింగ్ సెలబ్రిటీ ఆమె కమ్యూనిటీ గురించి పనిచేయాలి, ఆమె సెల్ఫ్లెస్గా ఉండాలని మనం ఎవరు డిసైడ్ చేయలేము. ఆమె హ్యాపీనెస్ ఆమెకు కావాలి యాక్చువల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అది నేను అంటే మామూలుగా మీరు మీటింగ్స్ ఏమైనా పెట్టుకుంటున్నప్పుడు పెద్ద పెద్ద తను అటెండ్ అవుతూ ఉంటారా? అటెండ్ అయిపోయినా నో హామ్, నేననేది పిలిస్తే వస్తే వెరీ గుడ్. ఒక సెలబ్రిటీ ఉన్న స్థాయిలో తను వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసి తన లైఫ్ జర్నీ షేర్ చేసుకొని తను కూడా యాజ్ అ ట్రాన్స్ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది ఏమన్నా చేస్తే వెల్ అండ్ గుడ్, బట్ చేయకపోవటం వల్ల తన్ని అంటే డీమీన్ చేయటం కూడా లేదు. ఎందుకంటే తనకి తనుగా బ్రతికే హక్కు చాలా ఉంది. ఎందుకంటే నేను ముఖ్యంగా నమ్మేది పూర్తిగా ఏంటంటే ట్రాన్స్ బీయింగ్ అ ట్రాన్స్ పర్సన్ నా జర్నీయే చాలా డిఫికల్ట్. నేను తల్లిదండ్రులు వదిలిపెట్టుకొని, అక్క చెల్లెళ్ళు వదిలిపెట్టుకొని నేను ఎంత స్ట్రగుల్ పడి ఇంతవరకు వచ్చానో నాకు తెలుసు. ఆ స్ట్రగుల్ ఇంకో ట్రాన్స్ మహిళ పడుతున్నప్పుడు నేను ఆమెని ఇంకా స్ట్రగుల్ పెట్టడం నాకు అసలు ఇష్టం ఉండదు. ఆమె ఒక షీ హ్యాస్ చూజన్ టు బీ హ్యాపీ, షీ మెన్ టు బీ, షీ హ్యాస్ ద రైట్ టు బీ హ్యాపీ. అది అలా ఆలోచిస్తాను నేను.